ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకొచ్చి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇక ఆ ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి పదవి రేసులో ఎవరున్నారనే క్రమంలో అతీశీ పేరు బాగా వినపడింది. కేజ్రీవాల్కి అత్యంత నమ్మకమైన మంత్రుల్లో అతీశీ ఒకరు. అయితే సీఎం రేసులో ఉన్నట్లు పలు పేర్లు వినిపించినప్పటికీ చివరగా కేజ్రీవాల్ వారసురాలిగా అతీశీయే ఎంపికైంది. అయితే ఇప్పుడు ఆమె ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈమె పేరు రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టీచర్గా కూడా అతీశీ పనిచేశారు. అయితే ఆంధ్రప్రదేశ్తో అతీశీకి ఉన్న సంబంధం ఏంటి? అతీశీ పుట్టింది పెరిగింది ఎక్కడ? కేజ్రీవాల్ వారసురాలుగా అతీశీయే ఎందుకు? ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిందా? ఇలా ఈమె గురించి ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ సింగ్, త్రిప్తా వహీ దంపతులకి అతీశీ 1981 జూన్ 8 జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకి మార్లేనా అనే పేరు పెట్టారు. 2018 జాతీయ ఎన్నికలకు ముందు ఆమె అతీశీ అని తన పేరు మార్చుకుంది. అతీశీ విద్యాభ్యాసం ఢిల్లీలోని స్ప్రింగ్డేల్ పాఠశాలలో సాగింది. అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆమె హిస్టరీలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఆమె ఇంగ్లాండ్ వెళ్లి ఆక్స్ఫోర్డ్ నగరంలో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చెవెనింగ్ స్కాలర్షిప్పై చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ 2003 పూర్తి చేసింది. ఆమె పర్వీన్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అనంతరం అతీశీ ఆంధ్రప్రదేశ్లోని రిషి వ్యాలీ స్కూల్లో కొన్నాళ్ల పాటు పిల్లలకు పాఠాలు చెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకి సమీపంలోని కురబలకోట మఠం ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన రిషి వ్యాలీ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఆమె 2003 నుంచి 2004 వరకు హిస్టరీ టీచర్గా విధులు నిర్వహించారు. అలాగే 6-7 తరగతులకి ఇంగ్లీష్ బోధించారు. తమకి పాఠాలు చెప్పిన టీచర్ ఢిల్లీకి ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలిసి పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ స్కూల్లో టీచర్గా పనిచేసిన అతీశీ సీఎం కానుండడంతో రిషి వ్యాలీ స్టాఫ్ కూడా సంతోషపడుతున్నారు. ఇక ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఆమె మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో 7 గడిపారు. అక్కడ ఆమె సేంద్రీయ వ్యవసాయం, ప్రగతిశీల విద్యా వ్యవస్థపై అవగాహన కల్పించారు. అవినీతికి పోరాటంగా ఆప్ చేసిన ఉద్యమానికి మద్దతు తెలిపారు. అలా ఆప్తో ఆమె ప్రయాణం మొదలైంది. ఆమెకి ఆమ్ ఆద్మీ పార్టీతో ప్రశాంత్ భూషణ్తోనూ పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అతీశీ 2013 ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమె అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోదియాకి 2015 నుంచి 2018 సలహాదారుగా పనిచేశారు. సిసోదియా సలహాదారుగా పనిచేయడంతో పాటు ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో హ్యాపీనెస్ కరికులం, ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ కరికులం తీసుకొచ్చారు. విద్యార్థుల మానసిక శ్రేయస్సు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించారు. ఆమె పనితూరు మెచ్చి 2019 సార్వత్రిక ఎన్నికల కోసం తూర్పు ఢిల్లీ లోక్సభ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఇదే ఆమెపై నమ్మకం కలిగేలా చేసి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి అప్పగించేలా చేసింది. ఇక 2019 లోక్సభ ఎన్నికలకి ఆప్ పార్టీ అభ్యర్థిగా తూర్పు ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ గంభీర్పై ఆమె 477,000 ఓ తేడాతో ఓడిపోయి 3 స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత ఆమె 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధరంభీర్ సింగ్పై 11,422 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఇక అక్కడి నుండి తన గళాన్ని మరింత గట్టిగా వినిపించడం స్టార్ట్ చేశారు అతీశీ. గతేడాది 9 ఢిల్లీ కేబినెట్లో ఆమెకి చోటు దక్కింది. విద్యా ఆర్థిక ప్రణాళిక, పీడబ్ల్యూడి, నీరు, విద్యుత్, ప్రజా సంబంధాలు వంటి కీలక పదవులు అప్పగించారు. అవినీతి, మనీ లాండరింగ్ కేసులకి సంబంధించి మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా చేయడంతో ఆ పదవులు కూడా ఆమెకి దక్కాయి. 14 తన భుజాలపై వేసుకుని మోశారు. ఇక అతీశీ ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు కూడా. ప్రస్తుతం అతీశీ చేతిలో ఢిల్లీ విద్యాశాఖతో పాటు ఉన్నత విద్య, టెక్నికల్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, ఎనర్జీ, రెవెన్యూ, ప్లానింగ్, ఫైనాన్స్, విజిలెన్స్, వాటర్, పబ్లిక్ రిలేషన్స్, లాండ్ జస్టిస్ శాఖలున్నాయి. ఇప్పుడు ఆప్ శాసనసభాపక్షం అతీశీని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు ఆమె ఆ పదవిలో కొనసాగనున్నారు.
మరోవైపు ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా అతిశీ రికార్డులకి ఎక్కబోతున్నారు. గతంలో ఇద్దరు మహిళలు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ పార్టీకి చెందిన సుష్మా స్వరాజ్ 1998 అక్టోబర్ 12 నుంచి 1998 అక్టోబర్ 3 వరకు సీఎంగా సేవలందించారు. ఆ తర్వాత కాంగ్రెస్కి చెందిన షీలా దీక్షిత్ 1998 డిసెంబర్ 2013 వరకు పనిచేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తర్వాత దేశంలో రెండో మహిళా సీఎం కూడా అతిశీయే కానున్నారు. అయితే ఢిల్లీ క్యాబినెట్లో అంతమంది సీనియర్లుండగా అతిశీనే సీఎం సీట్లో కూర్చునే అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇప్పుడు ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ని మార్చి 21/2024 ఈడీ అరెస్ట్ చేసింది. ఒక కుంభకోణం కేసులో సీఎం పదవిలో ఉండగానే అరెస్ట్ అయిన తొలి రాజకీయ నేత అరవింద్ కేజ్రీవాల్ కావడం విశేషం. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు ఆయనకి 10 మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిని పొడిగించాలని ఆయన చేసిన అభ్యర్థనని కోర్టు తిరస్కరించడంతో మళ్లీ జూన్ 2 ఆయన లొంగిపోయారు. ఈడీ కేసు కొనసాగుతూ ఉండగా జూన్ 26 ఆయనని సిబిఐ అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చినా సిబిఐ కేసులో అరెస్ట్ కావడంతో ఆయన జైలు నుంచి విడుదల కాలేదు. తాజాగా ఈ కేసులో బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు మద్యం పాలసీ కేసు గురించి ఎక్కడా మాట్లాడొద్దని ఆదేశించింది. అలాగే ట్రయల్ కోర్టు విచారణకి హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇక తీహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ విడుదలయ్యారు. అనంతరం కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం, సుప్రీంకోర్టు షరత్తులు విధించడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 17, 2024 సీఎం పదవికి రిజైన్ చేశారు. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల తీర్పు ఆధారంగానే సీఎం పదవి చేపడతానని, అప్పటి వరకు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనని కేజ్రీవాల్ శపథం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాబినెట్లో ఏకైక మహిళ అయిన అతిశీ మార్లేనాను ఆప్ శాసనసభ్యులు ఢిల్లీ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు ఎంపిక చేశారు. అసలు ఢిల్లీ సీఎం పదవికి అతిశీనే ఎందుకు అనే చర్చ కూడా జరిగింది. దీనికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఏఏపీలో విశ్వసనీయ మిత్రురాలు అయిన అతిశీ పార్టీలో ఆమె న్యాయకత్వం, ప్రజా ప్రాధాన్యత కారణంగా ఆమె ఎంపిక అనివార్యమైంది. పదవి నుంచి వైదొలగాలని కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం ఒక ముఖ్యమైన రాజకీయ ఎత్తుగడగా చెప్పొచ్చు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై బయట ఉన్నారు. ఈదా నేతృత్వంలోని విచారణని కూడా ఎదుర్కొంటున్నారు. కేజ్రీవాల్ రాజీనామాతో గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్తో సహా ముఖ్యమంత్రి పదవికి వివిధ పేర్లు తెరపైకొచ్చాయి. అయితే ముఖ్యంగా కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇద్దరు నిర్బంధంలో ఉన్న తరువాత అతిశీ పై చేయి సాధించారు. మార్చి 21 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత అతిశీ ప్రాలభ్యం పెరిగింది. ఆమె పార్టీలో అనేక బాధ్యతలను స్వీకరించారు, ప్రజాముఖంగా మారారు. సౌరభ్ భరద్వాజ్తో పాటు ఆమె లోక్సభ ఎన్నికల సమయంలో ఏఏపీ ప్రచార ప్రయత్నాలకి నాయకత్వం వహించారు. మీడియా సమావేశాల్లో కూడా సుపరిచిత వ్యక్తిగా మారారు. ఇది అతిశీకి ప్లస్ అయింది. దాంతో సమర్థ నాయకురాలుగా ఆమెకి గుర్తింపు వచ్చింది. గత జూన్లో హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి నీటి కేటాయింపులను వ్యతిరేకిస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేయడంతో అతిశీ వార్తల్లో నిలిచింది. ఢిల్లీ నీటి సరఫరాపై సంక్షోభం కీలక సమస్యలను పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరించారు. ఆమె ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరినప్పటికీ అతిశీ వెనక్కి తగ్గలేదు. ఏఏపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి గణనీయమైన సహకారం అందించిన తర్వాత తదుపరి సీఎంగా అతిశీ ఎంపిక జరిగింది. గత ఏడాది మార్చి 9 ఢిల్లీ క్యాబినెట్లో చేరినప్పటి నుంచి అతిశీ విద్యా, ఆర్థిక, ప్రణాళిక, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, విద్యుత్, నీరు, ప్రజా సంబంధాలతో సహా 14 పోర్ట్ఫోలియోలని నిర్వహించారు. విద్యామంత్రిగా అతిశీ పాత్ర ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఆమె ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో హ్యాపీనెస్ కరికులం, ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ కరికులం వంటి కార్యక్రమాలని ప్రవేశపెట్టింది. విద్యా సంస్కరణల పట్ల ఆమె ముందుచూపు విధానాలే ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో శ్రేయస్సు, వ్యవస్థాపక ఆలోచనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అతిశీ విద్యా నేపథ్యం కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఎందుకంటే ఆప్ నేతల్లో అత్యధిక ఉన్నత పై చదువులు చదివింది అతిశీ మాత్రమే. రోడ్ స్కాలర్, ఆమె ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుకున్నారు. ఆమె ప్రారంభ కెరీర్ మొత్తం సామాజిక కార్యక్రమాలతోనే గడిచేది.
ఆమె వివిధ లాభపీక్ష లేని సంస్థలతో కూడా పనిచేశారు. అట్టడుగు అభివృద్ధులు ఎంతో అనుభవాన్ని పొందారు. అతిసి ఏఏపీలో చేరినప్పటినుంచి మనీష్ సిసోడియాతో సన్నిహితంగా పనిచేస్తూ ఆమె క్రమంగా రాజకీయాల్లో పట్టు సాధించారు. సిసోడియా విద్యామంత్రిగా ఉన్న సమయంలో ఆమెను సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత అతిసి సలహాదారు నుంచి ఢిల్లీ క్యాబినెట్లో కీలక సభ్యురాలుగా మారారు. ఏఏపీ వృద్ధి వ్యూహాత్మక నిర్ణయాలలో అతిసి చాలా కీలక పాత్ర పోషించారు. ఆమె 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ముసాయిదా కమిటీలో సభ్యురాలుగా ఉన్నారు. అక్కడ పార్టీ విధానాలు, ఢిల్లీకి సంబంధించిన విజన్ని రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. పారదర్శకత, విద్యా సంస్కరణలు, ప్రజాసేవలపై ఏఏపీ దృష్టితో ఆమె చేసిన ప్రయత్నాలు పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తన తరపున అతిసి జాతీయ జెండాను ఎగరవేయాలని కేజ్రీవాల్ జైలు నుంచి అభ్యర్థించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సత్సేనా కైలాష్ గెహ్లాట్ని ఆ పాత్రకి నామినేట్ చేసినప్పటికీ ఈ సంఘటన పార్టీలో అతిసి ప్రాముఖ్యత మరింత విశ్వాసాన్ని పెంచింది. ఢిల్లీ నివాసితులను ప్రభావితం చేసే ఒత్తిడితో కూడిన సమస్యలను పరిష్కరించడంలో అతిసి రాజకీయ జీవితం రూపుదిద్దుకుంది. కల్కాజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా పొరుగు రాష్ట్రాలతో కొనసాగుతున్న ఢిల్లీ నీటి వివాదం గురించి ఆమె గలం విప్పారు. వివాదాలను పరిష్కరించడంలో విద్యుత్, పీడబ్ల్యూడీ వంటి క్లిష్టమైన పోర్ట్ఫోలియోలను నిర్వహించడంలో అతిసి ప్రమేయం ఏఏపీ అత్యంత విశ్వసనీయ నాయకులలో ఒకరిగా ఆమె స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిసి నియామకం ఆమెకి ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త అధ్యయనాన్ని సూచిస్తోంది. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నాయకత్వం ఆ వ్యూహాన్ని, ప్రజల ఇమేజ్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఢిల్లీ క్యాబినెట్లోని ఏకైక మహిళగా ఆమె సీఎం కార్యాలయానికి ఎదగడం దేశ రాజధాని రాజకీయ దృశ్యంలో మార్పును సూచిస్తోంది. పాలన, విద్య, ప్రజాసేవలో ఆమె నేపథ్యం కీలకమైన సమయాల్లో ఢిల్లీని ముందుకు నడిపించేలా చేసింది. ఢిల్లీ నివాసితుల అవసరాలను తీర్చడంలో అతిసి చూపించిన నిబద్ధత ఆమె పరిపాలన అనుభవంతో పాటు ఢిల్లీ తదుపరి ఎన్నికలకి సిద్ధమవుతున్న తరుణంలో ఆమెని బలమైన నాయకురాలుగా మార్చింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.